కన్యారాశి వారికి కుజుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతోంది. కనుక మొదటి 3 రోజులు మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. దూకుడు వ్యవహారం, అనారోగ్య సూచన, పనికి మాలిన వ్యక్తులతో అనవసరపు మాటలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఆది సోమ మంగళవారాలు మీరు మౌనంగా ఉండడం చాలా శ్రేష్టం. బుధ గురు శుక్ర శనివారాల్లో మీకు అద్భుతమైనటువంటి ఆనందకరమైన శుభవార్తలు, గౌరవము, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్లో మంగళవారం పెట్టుబడి పెట్టవచ్చు, శుక్రవారం పెట్టుబడి పెట్టవచ్చు. మిగిలిన రోజులలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తే చాలా మంచిది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వేవారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కానీ, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కానీ, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, గ్యాస్ సంబంధ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. బట్ ఎవరైనా సరే మొదటి 3 రోజులు జాగ్రత్తగా ఉండి మిగిలిన రోజుల్లో లాభాలు పొందుకోవచ్చు. ఈ షేర్ మార్కెట్లో మాత్రం మంగళవారం నుంచి అన్ని రకాలు కూడా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలే కనబడుతున్నాయి. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో లాభాలు పొందుకోవడం, రైతులందరికీ పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్ వ్యాపారంలో భాగస్వామితో అత్యున్నతమైన శుభయోగాలు పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువు కానీ, వ్యక్తుల్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, ధనము కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు శుభయోగాల పరంపర ఎక్కువ కనబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత శుభయోగము, బంధుమిత్రుల సమాగము, ఆనందయోగాలు పొందుకునే అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాలు కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.